ఓకే, రిలాక్స్ అవుతున్నారా? హాయ్ ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ? మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈ రోజు అయితే మనము న్యూ కన్స్ట్రక్షన్ హోమ్ చూడడానికి వెళ్తున్నాము. సో మా లాస్ట్ వీడియోలో చూసారు కదా, ఆల్రెడీ మేము ఒక న్యూ కన్స్ట్రక్షన్ హోమ్ చూసాము. సో ఒక్కసారి కొత్త హౌసెస్ చూసిన తర్వాత ఇంకా పాత హౌసెస్ చూడాలనిపించట్లేదు. పాత హౌసెస్ నచ్చట్లేదు బేసికల్గా. సో ఇప్పుడైతే మనం చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఏంటి అంటే మనకి సైట్ మ్యాప్ అంతా ఇచ్చి మనం ఏ సైటో సెలెక్ట్ చేసుకోవాలి, లాట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మోడల్ హౌసెస్ ఒక 3-4 మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్లో మనం ఒకటి చూస్ చేసుకోవాలి. ఈ రోజు అయితే నేను మీకు మోడల్ హౌస్ చూపిస్తాను, అలాగే మీకు అప్డేట్ కూడా ఇస్తాను. మేము ఏమనుకుంటున్నాము, ఏ హౌస్ తీసుకుందాం అనుకుంటున్నాం, అసలు లొకేషన్ ఎలా ఉంది అన్నీ కూడా మీకు చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. మనం డీటెయిల్స్కి వెళ్లే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. అలాగే మా ఛానల్లో ఓల్డ్ బ్లాగ్స్ అన్నీ చూడండి, లైఫ్ స్టైల్, ట్రావెల్ అండ్ ఫుడ్కి సంబంధించిన బ్లాగ్స్ ఉన్నాయి. మనం చూడబోయే కమ్యూనిటీ అయితే ఇదే. ఆల్రెడీ కొన్ని హౌసెస్ అయితే ఉన్నారు మనుషులు. ఇప్పుడు మనం మోడల్ హౌస్ చూస్తాము, అలాగే లాట్స్ అవి చెక్ చేసుకుంటాము. సో కన్స్ట్రక్షన్ అన్నీ ఉన్నాయి. సో మనం ఇప్పుడు సేల్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాము. సో సేల్స్ ఆఫీస్లో ఎంక్వైరీ చేసి అప్పుడు వస్తాము. ఇక్కడ మాకు సేల్స్ రిప్రజెంటేటివ్ ఏ లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏవి ఎంత కాస్ట్ పడతాయి అని చెప్తున్నారు. ఏ హైలాండ్స్ అండ్ హెరిటేజ్ ప్రాపర్టీస్ ఏమి అవైలబుల్గా ఉన్నాయని కూడా చూపిస్తున్నారు. సో ఇది హెరిటేజ్ మోడల్ అంటే ఏంటి అంటే కొంచెం తక్కువ కాస్ట్, అంటే మనకి రీజనబుల్ కాస్ట్లో ఉంటుంది, 690 or 750 రేంజ్లో. అండ్ నెక్స్ట్ మనం చూసేది దీని తర్వాత యాంటీయాక్ మోడల్, అదైతే కొంచెం కాస్ట్ 880 అట్లాగా. సో మేము 2 హౌసెస్ చూస్తున్నాము ఇప్పుడు. సో ఎంటర్ అయ్యి మనకి రైట్ సైడ్ ఇట్లా ఫ్లెక్స్ రూమ్, ఐదర్ మనము ఆఫీస్ రూమ్ కింద ఎట్లా అన్నా యూజ్ చేసుకోవచ్చు ఈ రూమ్ని. అండ్ స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక హాఫ్ బాత్రూమ్ ఉంది. అండ్ ఇట్లాగా ఆఫీస్ రూమ్ నుంచి, సారీ ఇది ఆఫీస్ రూమ్ నుంచి కాదు, ఇది ఒక షెల్ఫ్ ఉంది ఇక్కడ. అండ్ హాఫ్ బాత్రూమ్. అండ్ స్ట్రైట్గా మళ్ళీ వెళ్తే ఇక్కడ ఒక డైనింగ్ ఏరియా ఉంది మంచిగా. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఒక బెడ్రూమ్ ఉంది, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే వర్క్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ షెల్ఫ్ అది ఇచ్చి మంచిగా స్పేస్ ఇచ్చాడు ఈ బెడ్రూమ్కి వెళ్ళక ముందు. అండ్ ఈ డైనింగ్ నుంచి మనము ఒక చిన్న ప్యాంట్రీ ఏరియా ఉంది ఇట్లా. అండ్ చక్కగా పెద్ద క్లాజెట్ కూడా ఇచ్చాడు ఈ ప్యాంట్రీ ఏరియా నుంచి.
ఈ పాంట్రీ ఏరియా నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఇదంతా కిచెన్ ఏరియా. ఈ కిచెన్ ఏరియా నుంచి లివింగ్ రూమ్ కూడా ఉంది. సీలింగ్స్ 2 ఫ్లోర్ సీలింగ్స్ కాకపోయినా సరే చాలా హై సీలింగ్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా చూస్తుంటే మాత్రం ఇది చాలా ప్లెజెంట్ గా ఉంది రూమ్. ఈ రూమ్ నుంచి బ్యాక్ యార్డ్ యాక్సెస్ ఉంది. ఇది మోడల్ హౌస్ కాబట్టి బ్యాక్ యార్డ్ లో కూడా ఈ ఫర్నిచర్ చాలా బాగుంది. చాలా వర్షంగా ఉంది రోజు, అందుకే ఇవన్నీ తడిచిపోయి ఉన్నాయి. సో ఇదంతా ఈ ఫర్నిచర్ అంతా తడిచినా కూడా వాటర్ ప్రూఫ్, తడిచినా కూడా ఏం అవ్వకుండా ఉండేవి. ఈ లివింగ్ రూమ్ అయితే చాలా నచ్చింది నాకు. లివింగ్ రూమ్ నుంచి ఉన్న విండోస్, ఈ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. కిచెన్ కి కూడా వెంటిలేషన్ వచ్చింది. నాకు అట్లా వస్తే చాలా ఇష్టం కిచెన్ వెంటిలేషన్ కూడా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. సో ఫస్ట్ ఫ్లోర్ లో ఇట్లా ప్రైవేట్ లివింగ్ రూమ్ ఉంది. ఎంటర్ అవ్వగానే ఈ ప్రైవేట్ లివింగ్ రూమ్ కూడా మంచిగా వెంటిలేషన్ వచ్చింది. ఇక్కడ ఇలా కౌంటర్ ఉంది అండ్ ఇట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. అసలు విండోస్ అయితే చుట్టూ ఇచ్చారు. ఇది చాలా అద్భుతంగా ఉంది. వెంటిలేషన్ అండ్ లైటింగ్ చాలా ఇంపార్టెంట్ మాకు. సో ఈ హౌస్కి అయితే ఉంది. ఇది హెరిటేజ్ కలెక్షన్. సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి. సో ఇట్లా స్టాండింగ్ షవర్ ఉంది. సెపరేట్ రూమ్స్లో మనకి క్లాజెట్ ఉంది. క్లాజెట్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇదొక క్లాజెట్, ఇదొక క్లాజెట్. ఆల్ టుగెదర్ 3 క్లాజెట్స్ ఉన్నాయి. బాత్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఓకే రిలాక్స్ అవుతున్నారా? సో ఇక్కడ నుంచి ఇంకొక బెడ్రూమ్, అటెక్ ఉంది పైన. జాగ్రత్త. సో అటెక్ నుంచి ఇదొక బెడ్రూమ్. సో ఇదొక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ నుంచి ఈ బాత్రూమ్ ఉంది. అలాగే బయట నుంచి కూడా ఉంది, అంటే కామన్ బాత్రూమ్. ఇది ఫుల్ బాత్రూమ్ ఇట్లాగా. చక్కగా ఇక్కడ డోర్ ఉంది, అంటే షవర్ చేసే వాళ్ళకి కూడా అండ్ ఇక్కడ ఇది యూస్ చేసుకోవచ్చు, ఎవరైనా లోపల షవర్ చేసే వాళ్ళు ఉన్నా కూడా. ఈ బెడ్రూమ్ కూడా చాలా వెంటిలేషన్ ఉంది. అంటే ఈ ఫర్నిష్డ్ ఇట్లా ఫర్నిచర్ అంతా ఉండడం వల్ల కూడా మాకు బాగా నచ్చింది. ఇది ఒక క్లాసెట్ అండ్ ఇక్కడ బయటనే ఈ లాండ్రీ రూమ్ ఉంది. వస్తుంది ఈ లాండ్రీ రూమ్ నుంచి ఇక్కడ బయటకు వచ్చేయచ్చు. ఈ ఫోయర్ ఏరియా అండ్ ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్కి క్లాజెట్ ఉంది, అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, ఫుల్ బాత్రూమ్. లెట్స్ చెక్ అదర్ బెడ్రూమ్, కమ్. అండ్ ఇక్కడ నుంచి
ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది. ఈ బెడ్రూమ్ కి క్లాసెట్ అండ్ ఫుల్ బాత్రూమ్ ఉంది. సో 2 బెడ్రూమ్స్ కి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఒక బెడ్రూమ్ కి లివింగ్ రూమ్ నుంచి అండ్ బెడ్రూమ్ నుంచి యాక్సెస్ చేసుకునే ఇంకొక బాత్రూమ్ ఉంది అండ్ లివింగ్ ఏరియా ఇదంతా. నాకైతే హెరిటేజ్ కలెక్షనే చాలా నచ్చేసింది. సో ఇప్పుడు మనం యాంటియాక్ చూడడానికి వెళ్దాము. అదైతే 2 లెవెల్ సీలింగ్ ఉంటుంది లివింగ్ ఏరియాకి. సో అట్లా ఉంటే చాలా ఇష్టము మాకు. సో మేము అది ఇంటి దగ్గర అది సెలెక్ట్ చేసుకుని వచ్చాము. బట్ ఇది చూస్తే ఇదే నచ్చేసింది చాలా. నెక్స్ట్ అది చూద్దాం. సో తమన్వి ఇక్కడ ఫ్లయింగ్ బీస్ అని చూసిందంట మన ఛానల్ నేమ్. సో తను చాలా ఎక్సైట్ అవుతుంది. ఓకే కమ్. ఫర్నిచర్ కూడా చాలా బాగా పెట్టారు ఇక్కడ. ఈ బెడ్ అయితే చాలా బాగుంది. ఓకే సో ఇది టోటల్ 5 బెడ్రూమ్స్. కిందన కూడా ఒకటి ఉంది కాబట్టి అది ఇంటి దగ్గర మేము అది సెలెక్ట్ చేసాము. యాక్చువల్లీ నువ్వు స్టార్టింగ్ చెప్పింది బేస్ ప్రైస్, దాంతోపాటు లాట్ ప్రీమియం అండ్ డిజైన్ ఆప్షన్స్ యాడ్ అవుతాయి. సో కాస్ట్ ఎక్కువే అవుతుంది హౌస్. నెక్స్ట్లో ఉన్న హైలాండ్స్ మోడల్ చూసే లోపు మనకి లంచ్ టైం అవుతుంది. సో లంచ్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇప్పటి వరకు హౌసెస్ అయితే చూసాము, లంచ్ టైం అయింది. మనము ఆలివ్ గార్డెన్ రెస్టారెంట్ దగ్గరకు వచ్చాము. అదొక 8 మైల్స్ ఉంది మనం ఉన్న ప్లేస్ నుంచి. ఇక్కడికి వచ్చాము అండ్ ఆల్సో హౌసెస్ గురించి ఆలోచిస్తూ అప్పుడు మాట్లాడుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. బ్రెడ్ స్టిక్స్ చెప్పు. ఆల్ఫ్రెడ్ లో నాకు చిన్న చికెన్ ఆల్ఫ్రెడో. Thank you. Chicken tenders and broccoli. All right. Yes, of course. And I've got chicken margarita. Thank you. Did y'all want cheese? Yes. You want it on both? Yes. Thank you. Anyone else? Yes. No way. Okay. Yeah. Yeah, I'm enjoying. సో ఇవి తమన్వి ఫేవరెట్ బ్రెడ్ స్టిక్స్, సారీ చీజ్ స్టిక్స్. సో ఇట్లా లోపల చీజ్ ఉంటుంది ఫుల్గా. నేను రెసిపీ కూడా యూట్యూబ్లో చూశాను కానీ ఇది నాకు వర్కౌట్ అవ్వలేదు ఇంట్లో. ఇది తమన్వి ఫేవరెట్. ఇది చికెన్ స్టిక్స్ అండ్ బ్రాకలి. ఇది గ్రిల్డ్ చికెన్ అండ్ హవీష్ ది చికెన్ ఆల్ఫ్రెడో. ఈ చికెన్ మార్గరేట్ గ్రిల్ చికెన్ మార్గరేట్. ఇది ఇది సాలెడ్.
తమన్ వి ఫేవరెట్. ఇది ఫైవ్ చీజ్ చికెన్ మార్గరేటా. ఇందులో ఫైవ్ టైప్స్ ఆఫ్ చీజెస్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఆ మిక్స్ కూడా ఎక్స్ట్రా ఫ్లేవర్ ఉంటుంది చికెన్ కి. సో చాలా అద్భుతంగా ఉంది. అండ్ సైడ్ బ్రోకలీ. దిస్ ఇస్ స్ట్రీమ్ బ్రోకలీ. ఏం బ్రోకలీ? స్ట్రీమ్డ్ స్ట్రీమ్డ్ బ్రోకలీ. మేము హౌస్ గురించి డెసిషన్ అయితే ఇంకా తీసుకోలేదు. మేము ఇంకా మోడల్స్ చూస్తున్నాము. మేము చూసిన మోడల్స్ మీకు కూడా చూపిస్తాము. అప్కమింగ్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.